హాయ్ ఫ్రెండ్స్, హారు చూడండి, మనం చూస్తున్నది వన్ హెచ్పి కుమార్ పిస్టన్ పంప్ అండి. దానికి మనం ఇవాళ ప్యాకింగ్ తాడు వేయటం ఎలాగో చూద్దాం. ముందుగా ప్యాకింగ్ తాడు వేయడానికి చెక్కనట్టు యూజ్ చేయవాలండి. యూజ్ చేసిన తర్వాత బుష్ ఉంటుందండి, దాన్ని వెనక్కనే తర్వాత ప్యాకింగ్ రోప్ తీసుకోవాలి. ప్యాకింగ్ రోప్ని కరెక్ట్గా కట్ చేసి ఆ గాడిలో అమర్చాలండి. అమర్చి తర్వాత బుష్ని ముందుకు నెట్టి చక్కనట్తో టైట్ వేయవాలండి. ఈ ప్యాకింగ్ తాడు ఎందుకంటే అండి, కనెక్ట్ క్రాంక్ షాఫ్ట్కి లోపల ఉండే ప్లంజర్ వాషర్కి మధ్యన రాడ్ అండి ఇది. ఇక్కడ నుంచి కంప్రెషర్ లీక్ కాకుండా మనం ప్యాకింగ్ తాడు వేయవలము. మెయిన్ ఇదేనండి, ప్లంజర్ వాషర్ ద్వారా వచ్చే కంప్రెషర్ ద్వారా లోపల 4 వాషర్స్ ఉంటాయండి. 2 ఇన్లెట్ వాషర్స్, 2 అవుట్లెట్ అండి. ఇన్లెట్ వాషర్ ద్వారా నీటిని లాగి అవుట్లెట్ వాషర్ ద్వారా బయటకు వస్తాయండి. మనకి ఇక్కడ కానీ కంప్రెషర్ ప్లంజర్ వాషర్ ద్వారా వచ్చిన కంప్రెషర్ ఇక్కడ లీక్ అయితే కానీ మనకి ఇన్లెట్ వాటరు రావు, అవుట్లెట్ వాటర్ కూడా ఫ్లో తక్కువ ఉంటుందండి. కనుక ఇక్కడ వాటర్ మాత్రం డ్రాప్ పడింది అంటే కంపల్సరీగా ప్యాకింగ్ రూప్ మాత్రం వేయవలనండి, లేదా చక్కనట్టు అయినా టైట్ వేయవలను. టైట్ వేయకుండా అలాగ వదిలేస్తే ఏమైందంటే మనకు మోటార్ అయితే తిరిగింది కానీ వాటరు తక్కువ లాగుతూ ఉంటాయి, ఎక్కువసేపు ట్యాంకి నిండిద్దండి. అదే కాక మళ్ళీ మోటార్ ఆపినప్పుడు ఆ స్టోరేజ్ ఉండే వాటర్ మొత్తం దీని ద్వారా డ్రాప్ డ్రాప్ కిందకి వెళ్ళిపోయి ఆ పంపు అంతా ఖాళీ అయిపోయి మోటార్ వేసిన తర్వాత వెంటనే మనకు వాటర్ రావండి. ఒక్కోసారి మళ్ళా అది ఓపెన్ చేసి వాటర్ ఫిల్ చేయాల్సి వస్తుంది. కనుక కంపల్సరీగా చక్కనట్టు టైట్ అయినాయండి, లేదా వాష్ ప్యాకింగ్ రూపాయన వేయండి. ఈ వీడియో కానీ నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నచ్చకపోతే వదిలేయండి. థ్యాంక్ యూ.